Hello, District Info, yes. Irozu video lo Bharat Petroleum Corporation Limited nundi ochina apprenticeship notification gurinchi poorthi vivaralu manam telusukundam. Ee video lo kelaboye mundu na videos ni meer first time chustunnataithe na channel ni subscribe cheskondi. Alage pakkane unna bell icon ni meer activate cheskunnataithe nenu upload chese videos meer miss avakunda chuseyochu. ఇప్పుడు మనం ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఏంటి అనే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ముందుగా చూడండి, నోటిఫికేషన్ ఓపెన్ చేశాను నేను. ఇది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే, సో ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా హోల్డర్స్ అప్లై చేసుకోవచ్చు. అది కూడా 2019, 2020 అలాగే 2021 నుండి పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటైస్షిప్ ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో కేటగిరీస్ ఏంటి, ఏమేం నెంబర్స్ పొజిషన్స్ మనకి వేకెన్సీ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటైస్. సో గ్రాడ్యుయేట్ అప్రెంటైస్కి ఎన్ని డిసిప్లిన్స్లో ఉన్నాయి అనుకుంటే, కెమికల్, సివిల్, ఎలక్ట్రానికల్, ఇన్ఫో టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ డిసిప్లిన్స్ లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో ట్రైనింగ్ ప్లేసెస్ వచ్చేసి మనకి టోటల్ 42 ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ మంత్లీ స్టైఫండ్ చూసుకుంటే 25,000 వరకు ఉంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్ ఉంది. అండ్ లొకేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి బీపీసీఎల్ ముంబై అన్నమాట. సో ఇది మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటైసెస్ కి. అలాగే మనకి నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే టెక్నీషియన్ అప్రెంటైస్. సో టెక్నీషియన్ అప్రెంటైస్ కింద మనకి డిసిప్లిన్స్ చూసుకుంటే కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్. సో ఇందులో మనకి 45 ట్రైనింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఈ 45 వేకెన్సీస్లో మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 18,000, అలాగే డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్, అండ్ లొకేషన్ వచ్చేసి బీపీసీఎల్ ముంబై. సో ముంబైలో ఉంది మనకి లొకేషన్. ఈ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ కూడా అవ్వచ్చు. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటైసెస్కి అంటే ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి, సో ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ, సో ఫుల్ టైమ్ డిగ్రీ కోర్స్ పాస్ అయ్యి ఉండాలి ఇన్ రెస్పెక్టివ్ డిసిప్లిన్స్ విత్ 6.3 సిజిపిఏ అండ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. సో ఇది రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 5.3 సిజిపిఏ ఉన్న అప్లికబుల్ అన్నమాట. సో కేటగిరీ 2 అంటే టెక్నీషియన్ అప్రెంటైస్కి చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, సో డిప్లొమాలో 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అది కూడా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి రికగ్నైజ్ అయిన ఇండియన్ యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 50% ఉన్నా సరిపోతుంది. సో అదర్స్ అయితే 60% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ చూసుకుంటే, సో 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్కి మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది 1 సెప్టెంబర్ 2021 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 1 సెప్టెంబర్ 1994 నుంచి 1 సెప్టెంబర్ 2003కి మధ్యలో జన్మించిన వాళ్ళు ఈ అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు అటాచ్ చేసి ఉండాలి, లేకపోతే వారిని జనరల్ క్యాండిడేట్స్ కిందకే తీసుకుంటారన్నమాట. సో ఈ డ్యూరేషన్ వచ్చేసి మనకి 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ప్రీవియస్గా ఎప్పుడైనా ఈ ట్రైనింగ్ తీసుకొని ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఈ ట్రైనింగ్కి అప్లై చేసుకోవద్దు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనము, సో మనకి ఎగ్జామ్లో అలాగే ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన బేస్ని బట్టే మనకి ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్గా మనకి సెలెక్షన్ ఏంటి అంటే మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ అయిన తర్వాతనే మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది ఈ అప్రెంటైస్షిప్ ట్రైనింగ్కి. సో మనకి ఇది అప్లికేషన్ చూసుకుంటే మనము నేషనల్ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి ఒకలాగా, అలాగే రిజిస్టర్ చేసుకోకపోతే ముందు నుంచి మనం ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి రెండు విధాలుగా ప్రొవైడ్ చేశారు. సో మనం ఒకవేళ నేషనల్ వెబ్ పోర్టల్లో ఆల్రెడీ ఎన్రోల్ చేసుకుంటే, సో ఎన్రోల్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనము లాగిన్ చేసుకోవాలి. సో లాగిన్ చేసుకున్న తర్వాత క్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెను. సో ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెను పైన క్లిక్ చేసి, సో ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అని క్లిక్ చేసి మన యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి, ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ నేము భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముంబై బెనిఫిషియర్ అని చెప్పేసి మనం క్లిక్ చేసి, ఆ తర్వాత అప్లై అని చెప్పి క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత మనం కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. సో ఒకవేళ మీరు మీ నేషనల్ వెబ్ పోర్టల్లో ఎన్రోల్మెంట్ అనేది చేసుకోకపోతే, సో ఫస్ట్ మీరు ఇక్కడ www.mhrtnats.gov.in అనే వెబ్ పోర్టల్లో ఫస్ట్ మనం గ్రాడ్యుయేట్ అయినా డిప్లొమా అయినా కంప్లీట్ చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఎన్రోల్ అని క్లిక్ చేసి ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి, సో యూనిక్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. సో మనం ఎన్రోల్మెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత, సో మనకి 1 ఆర్ 2 డేస్కి మనకి ఈ ఎన్రోల్మెంట్
వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనం ముందుగా తెలిసినట్టుగా లాగిన్ చేసి ఆ తర్వాత మనం అప్లై చేసుకోవాలి. సో ఇలా మనకి, సో ఫస్ట్ మనమైతే అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఒక వ్యాక్సినేషన్ డోస్, ఈ COVID-19 వ్యాక్సినేషన్ డోస్, ఫస్ట్ డోస్ అయినా ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుని ఉండాలి. సో ఆ సర్టిఫికేట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ నుంచి సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండాలి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th September, లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోలింగ్ ఇన్ వెబ్ పోర్టల్స్ ఇన్ ఆర్డర్ టు అప్లై భారత్ పెట్రోలియం వచ్చేసి 21 September. అలాగే మనకి లాస్ట్ డేట్ టు అప్లై భారత్ పెట్రోలియం వచ్చేసి 24th September. సో 24th September లోపు మనం ఇది అప్లై చేసుకోవాలి. సో మనకి ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చిన అప్రెంటైస్షిప్ నోటిఫికేషన్. సో మీరు కూడా ఈ అప్రెంటైస్షిప్కి ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కంప్లీట్గా చూసుకొని ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూస్.